इंद्रकीलाद्रि భక్తజన సంద్రమైంది. దేశవ్యాప్తంగా వేలాదిగా భవానీ దీక్షా పరులు తరలి రావడంతో దుర్గగుడి పరిసరాల్లో సందడి నెలకొంది. భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక విప్లవానికి నాంది పలికి ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి అనేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. దళితుల సంక్షేమమే లక్ష్యంగా పాలన అందిస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా అసత్య కథనాలు ప్రచురించడం తగదన్నారు. చంద్రబాబు పాలనలో దళితులకు ఒక్క పథకమైనా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. దళితుల సంక్షేమం, నిధులు, ఖర్చులపై బహిరంగ చర్చకు సిద్ధమని, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమంపై చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు. ఊర్మిళ నగర్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని 14.50 లక్షలతో అభివృద్ధి చేస్తున్నామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ఊర్మిళ నగర్ ప్రాంతంలోని ప్రధాన రహదారితో పాటు కల్వట్లను త్వరలోనే నిర్మించనున్న నేపథ్యంలో ఆలయానికి పునర్వైభవం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని ఆమె వెల్లడించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను, శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిగే అన్నదాన పథకానికి 3 టన్నుల కూరగాయలను సమర్పించారు. తమ భక్త సమాజం తరపున 128వసారి కూరగాయల లోడ్లను స్వామివారి అన్నదానానికి సమర్పించినట్లు భక్త సమాజం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇతోధికంగా సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మాచర్లలో విధ్వంసానికి చంద్రబాబు నాయుడే కారణమని ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి స్పష్టం చేశారు. బాబు డైరెక్షన్లోనే బ్రహ్మారెడ్డి మాచర్లలో అలజడి సృష్టించారన్నారు. హత్య రాజకీయాలను టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, బీసీలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని కాసుమహేష్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు హయాంలో పల్నాడులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సీఎం జగన్ పాలనలో పల్నాడుకి జిల్లా వచ్చిందన్నారు. మాచర్ల గురజాల నియోజకవర్గాలను 4,700 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారన్న విషయం ప్రజలు గ్రహించాలన్నారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వైసీపీ టీడీపీ గుండాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, హత్యలు శృతి మించాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి వల్ల ఏపీలో కంపెనీలు రాష్ట్రాలని వదిలిపోతున్నాయని, నిరుద్యోగుల సంఖ్య 1 కోటికి చేరుకుందన్నారు. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏం చేసినా కొడుకు కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదు అన్నట్లు ఉందని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ, జనసేనకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. మధుమేహంతో పాటు థైరాయిడ్, ఒబిసిటీ, పీసీఓఎస్, ఎదుగుదల లోపం వంటి అనేక సమస్యలకు అద్భుతమైన చికిత్స అందించే ఆరిజన్ ఎండోక్రైన్ సెంటర్ నగరంలో ప్రారంభమైంది. రాష్ట్రంలోనే తొలిసారిగా 2 ఎండోక్రైనాలజిస్టుల నేతృత్వంలో ఏర్పాటైన ఈ ఆసుపత్రి ద్వారా షుగర్ వ్యాధి రాకుండానే అరికట్టేందుకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ యలమంచి ఐశ్వర్య, డాక్టర్ యలమంచి అమూల్య తెలిపారు. ప్రజలు తమ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. లీగ్ మ్యాచ్లో కృష్ణలంక వారియర్స్ 284 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన 27 పథకాలను వెంటనే పునరుద్ధరించాలని దళిత జేఏసీ డిమాండ్ చేసింది. 12 అంశాలతో గిరిజన దళిత డిక్లరేషన్ను జేఏసీ నేతలు ప్రకటించారు. దళితులకు రాజ్యాధికారం వస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. భవానీ దీక్ష విరమణలకు నగరానికి చేరుకుంటున్న వేలాది మంది భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీతమ్మ పాదాల వద్ద కంకిపాడుకు చెందిన శ్రీ రాజరాజేశ్వరి భక్త బృందం ఆధ్వర్యంలో 2,500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు గ్రంథి సుబ్రహ్మణ్యం, మారం సురేష్ కుమార్, కేవీ సాంబశివరావు, కె ఏడుకొండలు, శోభన్ బాబు తదితరులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా భవానీలకు అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు.